హాయ్ అండి, నమస్తే. నేను బోకత్మణి అండి. నేను ఇప్పుడు మనము ఈ కాలంలో కదండి, షుగర్కి మంచిదని అందరు తింటారు కదా, షుగర్కి మంచిదని కదా అందరు తింటారు. ఎందుకంటే లోపల ఉండే ఏమో సూక్ష్మజీవులు కానీ చెడు ఇంటికలు లోపల ఒక తిన్నప్పుడు ఎప్పుడన్నా ఇంటికలు ఉండా అవన్నీ పోతాయి అంటండి. నేరేడుకాయలన్నీ తింటాం కదా తప్పనిసరిగా, అందుకని ఇదిగో మీరు నేరేడుకాయలు తెచ్చుకుని తిన్నాక ఆ గింజలను దాచుకోండి అండి. ఒక డబ్బా ఒక దాంట్లో వేస్తే ఒక గిన్నెలో వేస్తే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నేరేడుకాయలు కారపొడి అండి, నేరేడు గింజలతో కారపొడి చేస్తానండి. దానికి ఏం కావాలంటే ఇగోండి నేరేడు గింజలు, ఇదిగోండి నేరేడు గింజలండి. చిన్న నేను మొన్న ఒక కేజీ తెచ్చాను, తినేసి ఉంచానండి కారపొడి కావాలని. ఇదిగోండి మిరపకాయలండి, దీనికి ఎండు మిరపకాయలే బాగుంటాయండి. ఇదిగో చింతపండు, కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర మామిడికాయ పొడి ఉంటే మామిడికాయ పొడి కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇప్పుడు గ్యాస్ అని చింతపండు ఎక్కువ వాడతలేదు కదా, అప్పుడు మామిడికాయ పొడి కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి చిన్నపాయలండి, ఎల్లిగడ్డ. అయితే ఈ మామూలు ఉడికి నాటకన్నా అంటండి పచ్చి ఈ ఏ రూపంలో ఒక రూపంలో మనం చట్నీలు చేసుకున్నా అవి తింటే చాలా మంచిదంటండి, అసలు చాలా మంచిదంట అది. అది మరి లోపల ఏమైనా చెడు సూక్ష్మజీవులు చంపేస్తుందంట, నరాలకు ఫలం ఇస్తుందంటండి. పల్లీలండి, పల్లీల గురించి చెప్పక్కర్లా, చాలా మంచిదే అంటారు కదా. మనం రోజు పల్లీల చట్నీ అవి చేసుకుంటాము. ఇదిగోండి జీలకర్ర, జీలకర్ర ఒంటికి చాలా సెలవు చేస్తుందంటండి. జీలకర్ర కూడా చాలా మంచిది, ఎక్కువ వాడుకోండి అసలు చాలా. ఎప్పుడు అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు అండి, తాలింపులో చట్నీలో అయితే వద్దే వద్దే వేసుకున్నారనుకోండి సెలవు కూడా ఉంటుంది, మంచిదండి. ఇదిగోండి కొబ్బరి, దీనికి తగ్గట్టే కొంచెం ఆదా చెప్ప, కొబ్బరి చిప్ప నేను తురివి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇవి మెంతులండి కొద్దిగా, దీనికి సరిపడా దీనికి సరిపడా మెంతులండి. అవి కొన్ని మెంతులు కూడా షుగర్ వాళ్ళకి మంచిదంటారు కదా. నాకు షుగర్ లేదండి, మా ఇద్దరికి షుగర్ లేదు కానీ నేరేడుకాయలైతే ఎక్కువ తీసుకొస్తారు, ఇప్పుడు ఈ కాలం అంతా తీసుకొస్తారు. అయితే దాయాలనుకుంటే చాలా ఉన్నాయి కానీ మొన్నే అనుకుని దాచానండి కొడదామని. అయితే మమ్మ ఎప్పుడు ఈ కారపొడి కొట్టుకునేది, ఈ నేరేడు గింజలు తీసుకుని అమ్మ దాచించు దాచించని నేను ఉంచేదాన్ని, తీసుకెళ్ళి కొట్టుకునేది. అయితే ఎట్లా కొట్టాలి అంటే వేయి చేస్తే పైన తొక్కంతా ఒలిచేసుకోవచ్చు అండి. వేయించినాక నూనె వేయకుండా మామూలుగా దానిలో వేసేసి బాణం పెట్టుకుని వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక ఇవ్వండి ఈ పల్లీలు కూడా వేయించుకోవాలి, ఈ మిరపకాయలు, ఈ పల్లీలు, ఈ మెంతులు వేయించుకోవాలండి. ఈ మీ కావాలంటే ఇది కూడా వేడి మీద కొబ్బరి అవి దించే ముందు ఇది వేసినా కూడా పర్వాలేదండి. ఇదిగోండి జీలకర్ర ఎప్పుడు చిన్నపాయ పచ్చియ్య మంచిదండి ఆరోగ్యానికి, చట్నీల్లో కానీ కారపొడిలో కానీ పచ్చి వేసుకుంటాం కదా. నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని బాణీ పై మీద పెట్టుకుని నేరేడుకాయలు దీనిలో వేసుకోవాలండి. నేరేడుకాయలు దీంట్లో వేసుకోవాలి, వేయించుకోవాలండి, వేస్తూ ఉండాలి. ఎందుకంటే పైన పొట్టు వచ్చేస్తుందండి, కొంచెం వేడవచ్చి పొట్టు వచ్చేస్తుంది. ఇదిగోండి నూనె వేసుకుని కొద్దిగా పల్లి పెనుమిరపకాయలు వేసుకుని ఇదిగోండి వేసుకోవాలి. నూనె వేసుకున్నాను కొంచెం, ఈ మిరపకాయలు వేసాం మీడియం సైజులో పెట్టుకుని వేసుకుంటానండి. అయినది కాకుండా దీన్ని కూడా మీడియం అయితే చక్క ఏగుతీయండి, కొంచెం స్లోగా ఏగుతీ కదా. ఇదిగోండి మిరపకాయలు ఏమి తీసుకున్నాను, తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకున్నానండి, పల్లీలు కూడా నూనెలో వేసేసుకుంటాను, మెంతులు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. పెసలు కొద్దిగా కదా అందుకని దానిలో పాటు ఎగుతాయి.
ఈ కొబ్బరి కూడా వేసేసుకుంటున్నానండి. కొబ్బరి కూడా వేసుకుని మనం ఏం చేసాము, పప్పును వేసుకున్నాము, అదే నేరాడి గింజల్ని వేసుకున్నామండి. మిరపకాయలు వేసుకున్నాను నూనెలో, నూనె వేసుకుని ఈ పల్లీలు ఈ మెంతులు కూడా దానిలో వేసేసాము. మనం చిన్న ఉల్లిపాయ మట్టికి జీలకర్ర మట్టికి పచ్చి వేసుకోవాలండి. ఇదిగోండి మనం నేరేడు గింజలు వేయించాక ఒలుచుకుంటే పప్పు ఇలా వస్తుందండి. ఇదిగోండి పొట్టేమో, ఇదిగో ఈ మన పల్లీలు పొట్టు ఉంటుంది చూసారా, అట్ట వచ్చింది. ఇట్లా ఒలిచేసుకోవాలన్నమాట, కొంచెం టైం పడుతుంది కానీ ఒలిచేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఈ ఇదిగోండి గింజలు, ఇదిగో ఇట్లా వస్తుందండి ఒలిచేసుకున్నాక. ఇదేం పొట్టు, ఇది ఈ పొట్టు తీసేసుకొని ఈ గింజలు మనం కారపొడి కొట్టుకోవాలి. ఇదిగోండి ఇవి ఒలుచుకున్నాం, ఇదిగో నేరేడు కాయలు ఒలుచుకున్నాం, లోపల పుక్కుందా అనుకుంటండి, చిన్న జారులు వేసుకున్నాము. ఇదిగోండి ఇచ్చిన పల్లీలు, కొబ్బరి, మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఇవన్నీ కలిపి మనం కారపొడి ఒక్కసారి మిక్సీ వేసేసుకుంటే సాల్ట్ వేయాలండి, ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను గళ్ళు ఉప్పే వాడుకోండి, గళ్ళు ఉప్పు చాలా మంచిదంటండి. మిక్సీ గిన్నెలో వేస్తే అది కొంచెం ఎండలో పెట్టుకుని మిక్సీ గిన్నెలో వేస్తే మనకు మెత్తగా సాల్ట్ లాగా అయిపోద్ది, అది మంచిది అంటున్నారండి. చాలానే అయిందండి, పర్వాలేదు. పల్లీలు, కొబ్బరి, మెంతులు, ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి. నేను ధనియాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో, ధనియాలు నేను వేయలేదు కానీ ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయి వేయలేదు ధనియాలు. అయితే ఈ గింజలు, నేరేడు గింజలు పడేయి పాకండి ఇక్కడి నుంచి. పల్లీలు, కొబ్బరి, మెంతులు, పల్లీలు అండి, మిరపకాయలు అన్నీ వేసుకున్నాక ఇదిగోండి కొబ్బరి చిన్న జారులు అయితే చక్కగా ముందల అవి వేసేసుకుని ఒకసారి గట్టిగా ఉంటాయి కదా గింజలు, ఆ గింజలు వేసేసుకున్నాక రెండుసార్లు మిక్సీ వేసుకున్నాక అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నానండి. బాగుందండి టేస్ట్, చాలా బాగుంది, చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి పల్లీలు అన్నీ మనం కారపొడి కొట్టుకున్నట్టే కదా, బాగానే ఉంటుందండి. పడేయి బాకండి ఇక నేరేడు గింజలు, ఉంచి కొన్ని కొన్ని అయినా ఉంచి ఎండలో పెట్టైనా ఉంచుకోవచ్చండి, ఒకసారి కొట్టుకోవచ్చు. తడి ఎంత పోతాయి అనుకుంటే ఎండలో పెట్టి దాచుకుని ఒకసారి కొట్టుకోవచ్చండి, బాగుంటుంది చూడండి. ఆరోగ్యానికి మించి కోటి విద్యలు కోటుకోవాలి కదండి, మనకి షుగర్లు అవి రాకుండా రాకుండానే ఉంటుంది, వచ్చిన వాళ్ళకే మంచిదేనండి ఇది తినచ్చు. మరి మనం రాకపోయినా కూడా మనం నేరేడు కాయలు తింటున్నాం కదా మంచిదండి, అందుకని రాకుండానే ఉంటుంది, వచ్చిన వాళ్ళకి తగ్గుద్దండి. నేరేడు గింజలు పొడి చాలా మంచిదంట అంటున్నారు కదా ఆయుర్వేదంగా, అందుకని అందరూ చేసుకోండి. ఇంకొక విషయం అండి, నేను యాపీ సోయింగు నా కుక్క పేరు అది, కానీ ఈ మధ్యన యూట్యూబ్ కూడా చెప్పింది అదే మీరు పేరు కూడా మార్చుకుంటే మార్చుకోవచ్చు అని అందండి. నేను ఒక ఎవరు అడిగినా పేరు చెప్పండి చెప్పండి అని చెప్పట్లేదు, మీరు కూడా విన్నవాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఈ కారపొడి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, గంట కొట్టండి. బాయ్ అండి.